Hello all, welcome to Swishti's World. ఈ రోజు మనం ఇంట్లో సింపుల్ గా మూడే ఇంగ్రీడియంట్స్ తో కేక్ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. దానికి మెయిన్ గా కావాల్సింది అయితే గులాబ్ జామున్ పౌడర్, ఇంకా కొన్ని పాలు, కొంచెం షుగర్. నేను 160 grams గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నాను. కేక్ బ్యాటర్ రెడీ చేసుకోవడానికి మనం కొంచెం షుగర్ తీసుకొని అందులో కొన్ని పాలు పోసుకొని కలిపి పెట్టుకుందాము, షుగర్ సపరేట్గా వేయకుండా అన్నమాట. బ్యాటర్ రెడీ చేసుకునే ముందు మనం కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకుందాము. వేడి చేసుకుంటే ఈ లోపల కేక్ బ్యాటర్ రెడీ అయిపోతుంది, అలాగే కుక్కర్ కూడా వేడి అయిపోతుంది. మనం ఇందాక షుగర్ కలిపి పెట్టుకున్న పాలని గులాబ్ జామున్ పౌడర్లో కొంచెం కొంచెంగా వేసుకొని ఎటువంటి ఉండలు లేకుండా కలుపుకోవాలి. కుక్కర్లో పెట్టడానికి మనం ఒక బౌల్ రెడీ చేసుకుందాము. ఇందులో అల్యూమినియం ఫాయిల్ కానీ బటర్ పేపర్ కానీ వేయొచ్చు. నేనైతే అల్యూమినియం పేపర్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ పేపర్ వేసుకున్న తర్వాత మనం దీని మీద బటర్ రాయాలి. బటర్ కానీ నెయ్యి కానీ రాయొచ్చు. నేనైతే నెయ్యి రాస్తున్నాను, ఇంట్లో మనకు నెయ్యి ఉంటుంది కాబట్టి నెయ్యి మనం రాసేసుకోవచ్చు. కేక్ మీద టాపింగ్స్ ఆప్షనల్. నేనైతే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను, కాజు, బాదం. కావాలంటే టూటీ ఫ్రూటీ అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ డ్రై ఫ్రూట్స్ మాత్రమే వేస్తున్నాను ఇప్పుడు. ఇవి కంప్లీట్లీ ఆప్షనల్. ఈ బౌల్ని ఇప్పుడు మనం కుక్కర్లో పెడదాము. ఇది వెయిట్ లేకుండా ఒక 15-20 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో ఉంచు.